కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూస యాప్ను రిలీజ్ చేసిండు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. రాష్ట్రీయ ఉచ్చాధార్ శిక్ష అభియాన్ పథకం అమలు ఎజెండాపై అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఢిల్లీలో చర్చిస్తుండు. రాష్ట్రం తరపున మీటింగ్ కు హాజరైనరు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రూసా పథకంపై రాష్ట్ర సర్కార్ తరపున అభిప్రాయాలు తెలపనున్నారు. ప్రకాష్ జవదేకర్ గారి నాయకత్వంలో రూసాకు సంబంధించి నేషనల్ మిషన్ అథారిటీ సమావేశం జరిగింది. రూసా ద్వారా వచ్చే నిధులు ఏ రకంగా ఖర్చు చేయబడుతున్నాయి, రాష్ట్రాలలో ఉన్నత విద్య అభివృద్ధికి, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి ఏ రకంగా దోహదపడుతున్నాయనే విషయాలను వారు రాష్ట్ర మంత్రులను అడగడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా నేను ఈ సమావేశంలో కొన్ని అంశాలను కేంద్ర మంత్రి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో ఏదైతే బడ్జెట్ ఆమోదిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు రాష్ట్రాలకు నిధులను విడుదల చేయడం లేదు, కనీసం 50% కూడా మీ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడం లేదు, తద్వారా పిఏబీ అప్రూవ్ చేసిన తర్వాత కూడా నిధులు రాకపోవడం వలన ఆ స్కీమ్స్ను కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ను కానీ మేము ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నాం. రూసా గైడ్ లైన్స్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులలో ప్రధానంగా 1, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ రీజన్స్ కానీ జిల్లాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనిచ్చి ఆ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో రీజన్స్లో ఉన్న యూనివర్సిటీస్కు కాలేజెస్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, రిపేర్స్ కొరకు, రెనోవేషన్స్ కొరకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది.